హాయ్ అండి వెల్కమ్ టు రవి దేవరకొండ అండ్ డ్యూక్ బడి జాబ్స్ ఇవాళ జాబ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీ వన్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో మేల్స్ ఫీమేల్స్ టెన్త్ చదువుకున్న వాళ్ళు ఇంటర్ చదువుకున్న వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఎవరైనా ఈ వర్క్ని ఈజీగా చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ గూగుల్ పేజ్ స్పీడ్ ఇన్సైట్ ద్వారా మనం వర్క్ చేయబోతున్నాము గూగుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అసలు వర్క్ ఏంటిది అంటే మనం గూగుల్లో ఏదైనా వెబ్సైట్కి సంబంధించి సర్చ్ చేసినప్పుడు ఎప్పుడు సర్చ్ చేస్తాము ఎప్పుడైనా టెన్త్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మూవీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఇమేజెస్ కానీ తర్వాత జీకే కానీ కరెంట్ అఫేర్స్ కానీ న్యూస్కి సంబంధించిన వెబ్సైట్స్ కానీ మనం గూగుల్లో సర్చ్ చేస్తాం సర్చ్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ స్పీడ్గా లోడ్ అవుతాయి కొన్ని వెబ్సైట్స్ తక్కువ స్పీడ్తో లోడ్ అవుతాయి అంటే ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉండటం వల్ల కూడా వెబ్సైట్స్ అనేవి కొన్ని తక్కువ స్పీడ్తో లోడ్ అవుతాయి మీ దగ్గర ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువన్నా కూడా కొన్ని వెబ్సైట్స్ తక్కువ స్పీడ్తో లోడ్ అవుతాయి ఎందుకు అంటే వాటి యొక్క డెవలపింగ్ అండ్ డిజైనింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఆ ప్రాబ్లం వల్ల అవి తక్కువ స్పీడ్తో లోడ్ అవుతాయి ఇలా తక్కువ స్పీడ్తో లోడ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము ఇరిటేట్ ఫీల్ అయ్యి అది లోడింగ్లోనే తిరుగుతూ ఉంటే మనం ఇరిటేట్ ఫీల్ అయ్యి వేరే వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల తక్కువ స్పీడ్ ఉన్న వెబ్సైట్కి లాసే కదా అంటే విజిటర్ రారనే కదా అర్థం గుడ్ స్పీడ్ ఉన్న వెబ్సైట్కి విజిటర్ ఎక్కువ వెళ్తారు ఆ వెబ్సైట్కి మంచి రిజల్ట్స్ వస్తాయి గుడ్ ఇన్కమ్ ఉంటుంది సో ఇక్కడ మన వర్క్ వచ్చేసి ఈ తక్కువ స్పీడ్ ఉన్న వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్కే మనం వర్క్ చేసిస్తాం ఆ వెబ్సైట్ స్పీడ్నే మనం ఇంక్రీజ్ చేసి ఇస్తాము అదే మన వర్క్ అది ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటిది మనీ ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని పూర్తి ఎండ్ వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ రావు వీడియో కొంచెం లెంతీ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వర్క్ రాకున్నా కూడా మీరు దీన్ని ఎలా చేయాలో కంప్లీట్గా నేను నేర్పిస్తాను అండ్ మొబైల్ ద్వారా మీకు ప్రాసెస్ని చూపిస్తాను ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు స్పీడ్ తక్కువ ఉన్న వెబ్సైట్స్ కావాలి ఎందుకు అంటే ఆ వెబ్సైట్కి గ్రోత్ అవసరం కాబట్టి తక్కువ స్పీడ్ ఉన్న వెబ్సైట్కి మంచి రిజల్ట్స్ రావాలి కాబట్టి తక్కువ స్పీడ్ ఉన్న వెబ్సైట్కి ఎక్కువ విజిటర్స్ రావాలి కాబట్టి ఎందుకు అంటే ఇన్ని రీజన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మీ డౌట్ ఏంటిదంటే బ్రో ఇదంతా బాగానే ఉంది కానీ మాకు ఈ వర్క్ రాదు మరి ఎలా దీన్ని మేము ఎలా చేయగలం దానికి నేను కంప్లీట్గా మొబైల్ త్రూ నేను చూపిస్తాను ఎలా చేయాలి మీకు ఈవెన్ సింగిల్ వర్క్ ఇందులో రాకున్నా కూడా మీరు ఎలా చేయాలనేది నేను కంప్లీట్గా నేను మొబైల్ త్రూ చూపిస్తాను టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేడీస్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఆ ప్రాసెస్ని ఇప్పుడు మనం మొబైల్ ద్వారా చూద్దాం మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బాక్స్లో గూగుల్ ఇన్సైట్స్ అని సెర్చ్ చేయండి ఆల్రెడీ నేను ఇంతకుముందు సర్చ్ చేసున్నాను దాన్ని నేను క్లిక్ చేస్తాను ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది సో కిందికి స్క్రోల్ డౌన్ చేసి పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ గూగుల్ డెవలపర్స్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింది నుంచి థర్డ్ ఆప్షన్ డెస్క్ డాబ్ వర్షన్ దాన్ని క్లిక్ చేసి మార్క్ చేసి పెట్టుకోండి ఇది డెస్క్ డాప్ వర్షన్ సో చూడటానికి కొంచెం క్లియర్గా ఉంటుంది ఓకే గూగుల్ పేజ్ ఇన్ సైట్స్లో మీరు స్టార్టింగ్ చేయాల్సిన వర్క్ ఇది నెక్స్ట్ మనం వెబ్సైట్స్ని చూడాలి ఏ వెబ్సైట్స్కి లో స్పీడ్ ఉంటుందో అలాంటి వెబ్సైట్స్ని తీసుకురావాలి ఇక్కడికి ఓకే ఆ వెబ్సైట్స్ని ఎలా తీసుకురావాలి ఓకే ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం దీనికి మీరు గూగుల్ క్రోమ్లోనే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి అంటే ఇక్కడ టెన్ అని కనిపిస్తుందా మీకు ఈ టెన్ని క్లిక్ చేస్తే సైడ్కి ప్లస్ అనే ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇది ఇంకో ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది ఆ ట్యాబ్లో మీరు ఏదైనా సెర్చ్ చేయండి మోస్ట్లీ ఈ వెబ్సైట్స్ మన ఇండియా అయినా సరే ఏవైనా సరే కానీ మోస్ట్లీ మీరు అదర్ కంట్రీస్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెబ్సైట్స్ని మీరు సెర్చ్ చేయండి ఎందుకంటే అదర్ కంట్రీస్ వాళ్ళు మనీ ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఆలోచించరు మన వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కాబట్టి అదర్ కంట్రీస్ వాళ్ళు ఎంత అమౌంట్ అయినా పే చేయడానికి రెడీగా ఉంటారు సో త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ఇలా అదర్ కంట్రీస్ వెబ్సైట్ని సెర్చ్ చేయండి ఎగ్జాంపుల్కి నేను మీకు చూపిస్తాను చూడండి అంటే చూడండి జనాలు దేని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది మీరు న్యూస్ ఉంటారు టీవీ ఉంటారు పేపర్స్ చదువుంటారు జనాలు వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది అలాంటి వాటి మీద మనం ఆ నేమ్తో సెర్చ్ చేయాలి వెబ్సైట్ ఎగ్జాంపుల్కి ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఫిట్నెస్గా ఉంటే ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ బూస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి డిసీజెస్ రాకుండా అని చాలామంది ఉంటారు సో ఫిట్నెస్కి సంబంధించి మనం సెర్చ్ చేద్దాం సో సర్చ్ బాక్స్లో ఫిట్నెస్ ఇన్ యూఎస్ఏ అని సెర్చ్ చేయండి ఓకే ఫిట్నెస్ ఇన్ యూఎస్ఏ సో ఇక్కడ వచ్చేసి యుఎస్ఏకి సంబంధించిన వెబ్సైట్స్ చాలా వస్తాయి అలాంటి వెబ్సైట్స్లో లో స్పీడ్ ఉన్న వెబ్సైట్స్ని చూడాలి అంటే ఫిట్నెస్కి సంబంధించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎంత అమౌంట్ అయినా ఖర్చు పెట్టి ఫిట్నెస్ కోసం ఎంతైనా మనీ ఖర్చు చేయడానికి చూస్తుంటారు కాబట్టి అలాంటి వెబ్సైట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వెబ్సైట్ వాళ్ళు కూడా గ్రోత్ని బాగా పెంచుకోవాలి ఆ వెబ్సైట్ని డెవలపింగ్ బాగా చేసుకోవాలి జనాలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి వెబ్సైట్ నుంచి అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు సో అలాంటి వెబ్సైట్ మీద మనం ఈరోజు చూద్దాం సో ఇక్కడ చూడండి పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో ఆ డాట్స్ని మళ్ళీ క్లిక్ చేసి కింది నుంచి థర్డ్ ఆప్షన్లో డెస్క్ టాప్ వర్షన్లోకి పెట్టుకోండి ఓకే మీరు ఏం సర్చ్ చేసినా కూడా డెస్క్ టాప్ వర్షన్లో ఉండేలా చూడండి అంటే ఇక్కడ ఈ బాక్స్లో మీకు టిక్ మార్క్ ఉండేలా చూడండి అలా చూస్తే మనకు రిజల్ట్స్ అనేవి బాగొస్తాయి సో మనం లో స్పీడ్ ఉన్న వెబ్సైట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే మీరు ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తూనే ఉండండి అంటే మీరు మనం ఒకసారి సర్చ్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ డౌన్ చేస్తూనే ఉండండి సో ఇలా కింది వరకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి లాస్ట్లో మీకు టెన్ పేజెస్ వరకు ఈ వెబ్సైట్స్ అనేవి చూపిస్తున్నాయి మీరు ఏం చేస్తారంటే టెన్త్ పేజ్ని ఓపెన్ చేయండి ఓకే మనకు లో స్పీడ్ ఉన్న వెబ్సైట్ కావాలంటే ఇలా మనం డెప్త్గా వెళ్తూనే ఉండాలి ఓకే లాస్ట్ వరకు వెళ్తూనే ఉండాలి అలాంటి వెబ్సైట్స్కి స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది ఓకే ఇది ఎస్సిఓ కాదు స్పీడ్ స్పీడ్ వెబ్సైట్ యొక్క స్పీడ్ అనమాట ఓకే మళ్ళీ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఫోర్టీన్త్ పేజ్ ఓకే ఇలా మళ్ళీ ఫోర్టీన్త్ పేజ్ని క్లిక్ చేయండి మళ్ళీ ఆ పేజెస్ అనేవి ఎక్కువ లోడ్ అవుతాయి మళ్ళీ ఎయిటీన్త్ పేజ్ని క్లిక్ చేయండి ఓకే ఎయిటీన్త్ పేజ్ని క్లిక్ చేస్తే ఇలా మీరు ఎన్ని పేజెస్ మీద క్లిక్ చేస్తే అన్ని వెబ్సైట్స్ ఫిట్నెస్ మీద లోడ్ అవుతూనే ఉంటాయి సో ఇక్కడ చూద్దాం మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి చూద్దాం ఓకే సో ఇక్కడ చూడండి టాప్లో హెల్తీ యూ ఫిట్నెస్ స్టూడియో అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఓకే ఈ వెబ్సైట్ యొక్క స్పీడ్ని గూగుల్ పేజ్ ఇన్సైట్స్లో ఎలా ఉందో చూద్దాం ఓకే సో ఇది ఒక ఫిట్నెస్కి సంబంధించిన అమెరికన్ వెబ్సైట్ ఓకే ఈ వెబ్సైట్కి ఈ వెబ్సైట్కి మనం స్పీడ్ టెస్ట్ చెక్ చేయాలంటే ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి ఓకే ఆ యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలంటే పైన మీకు సర్చ్ బాక్స్ ఉందా ఆ సర్చ్ బాక్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సైడ్కి కాపీ అనే సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఆ లింక్ అనేది మనకు కాపీ అయిపోతుంది సో ఆ కాపీ చేసుకున్న లింక్ని మనం ఇందాక మనం గూగుల్లో ఏదైతే పేజ్ స్పీడ్ ఇన్సైట్ ఓపెన్ చేసుకొని ఉన్నామో ఆ సర్చ్ బాక్స్లో వాళ్ళ యొక్క యూఆర్ఎల్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం ఓకే అక్కడ కాపీ చేసుకున్న యూఆర్ఎల్ లింక్ని ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్లో అనలైజ్ ఉంది చూడండి దాన్ని క్లిక్ చేయండి అనలైజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి అది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది నా వెబ్సైట్ అనేది కంప్లీట్గా అనలైజ్ అయిపోయింది సో ఇక్కడ చూడండి ఈ ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ అనేది ఆ వెబ్సైట్ యొక్క స్పీడ్ అన్నమాట అంటే పైన ఇక్కడ చూడండి మొబైల్ అండ్ డెస్క్ టాప్ ఉన్నాయి చూడండి మొబైల్లో ఈ వెబ్సైట్ యొక్క స్పీడ్ అంటే మొబైల్లో ఓపెన్ చేస్తే ఈ మొబైల్ ఈ వెబ్సైట్ యొక్క స్పీడ్ ఫార్టీ సిక్స్ అదే డిస్క్ టాప్లో ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ యొక్క స్పీడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ ఫార్టీ సిక్స్ అనేది ఎక్కువనా తక్కువనా అనేది మనం చూసుకోవాలంటే ఇది కింద చూడండి ఒక బాక్స్ ఇచ్చారు ఆ ర్యాంకింగ్ అనేది వాళ్ళు ట్యాబ్లో పెట్టడం జరిగింది జీరో టు ఫార్టీ నైన్ ఉంటే అది చాలా లోయెస్ట్ స్పీడ్ అని అర్థం అంటే ఈ వెబ్సైట్కి ఫార్టీ సిక్స్ చూపించింది మీరు వేరే వెబ్సైట్స్ కనుక ట్రై చేస్తే వాటికి త్రీ పర్సంటేజ్ కానీ ఫోర్ పర్సంటేజ్ కానీ ట్వెల్వ్ కానీ సిక్స్టీన్ కానీ ఇలా చూపిస్తాయి ఓకే మనం అన్ని వెబ్సైట్స్ ఇప్పుడు టైం లేదు అన్నీ చెక్ చేసి చేయలేము మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం ఇందాక వచ్చిన విధంగా ట్రై చేసి ఆ వెబ్సైట్స్ని ఇలా ఇందులో సర్స్ బాక్స్లో పేస్ట్ చేసి ఆ ర్యాంక్ని చూడండి సో ఇక్కడ చూడండి జీరో టు ఫార్టీ నైన్ ఉంటే అది చాలా లోయెస్ట్ ఇది ఉంది ఫార్టీ సిక్స్ ఉంది అంటే వీళ్ళకు స్పీడ్ అనేది అవసరం నెక్స్ట్ ఫిఫ్టీ టు ఎయిటీ నైన్ ఉంటే ఆరెంజ్ కలర్ సో పర్లేదు అన్నమాట సో వాళ్ళకు కూడా ఆ స్పీడ్ అనేది అవసరం సో అలాంటి వాళ్ళకు కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంటేజ్ కనుక వస్తే వాళ్ళ వెబ్సైట్కి స్పీడ్ అనేది అవసరం లేదు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఫస్ట్ ప్రయారిటీ మీరు చూడండి జీరో టు ఫార్టీ నైన్ ఉంది కదా ఈ మధ్యలో ఇలాంటి వెబ్సైట్ తక్కువ థర్టీ సిక్స్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఇలా గనక స్పీడ్ పర్సంటేజ్ ఉంటే అలాంటి వెబ్సైట్కి కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు ఈ వెబ్సైట్కి మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది చూద్దాం సో ఈ పేజ్కి ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది సో కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాం మనం సో వీళ్ళ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటిదంటే కింద డయాగ్నోస్టిక్స్ అని ఉన్నాయా సో రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ కోడ్ లిజనర్స్ టు ఇంప్రూవ్ స్క్రోలింగ్ పర్ఫార్మెన్స్ ఇదంతా అన్నట్టు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పర్ఫార్మెన్స్ అండ్ వర్క్స్ అనమాట సో ఇదంతా చేస్తే వాళ్ళ స్పీ వాళ్ళ వెబ్సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇదంతా ఎవరు చేస్తారు అంటే వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు సో మీరు చేయాల్సింది ఇది ఒకటే జస్ట్ లింక్ని తీసుకొచ్చి కాపీ చేయడం పేస్ట్ చేయటం దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసేసుకోవటం సో ఇదంతా మీరు ఈ సో ఇదంతా మీరు రెడీగా మీ దగ్గర పెట్టుకోవాలి ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి కాంటాక్టర్స్ పేజ్ లేదు సార్ అబౌట్ పేజ్ లేదు సార్ అని అడుగుతుంటారు ఇంతకుముందు ఎస్సీ వచ్చేసిన వీడియోకి ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు సో చిన్న చిన్న వెబ్సైట్స్ మరీ చిన్న వెబ్సైట్స్ అయితే కాంట్రాక్ట్ పేజెస్ కానీ అబౌట్ పేజెస్ కానీ పెట్టరు ఆల్మోస్ట్గా కాంటాక్ట్ అండ్ అబౌట్ పేజ్ పెట్టుకున్న వాళ్ళు మంచి వెబ్సైట్సే అని మీరు డిసైడ్ అవ్వండి చూడండి కాంటాక్టర్స్ని క్లిక్ చేయండి ఈ కాంటాక్టర్స్ పేజ్లో మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే వీళ్ళకు డైరెక్ట్ వీళ్ళు నంబర్ కూడా ఇచ్చారు ఇంటర్నేషనల్ కాల్స్ సో ఇంటర్నేషనల్ కాల్ వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే కూడా కాల్ కాస్ట్ రేట్స్ కూడా జియోలో చాలా తక్కువ ఉంటాయి అలా కూడా మీరు వన్ ఆర్ టూ మినిట్స్ తక్కువలో ఇలా మాట్లాడుకున్నా కూడా ఓకే లేదు మేము కాల్స్ కాల్ అవసరం లేదు మేము మాట్లాడుకుంటాము అంటే కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి ఓకే తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి మెసేజ్ సో ఈ మెసేజ్ని మీరు ఏమని టైప్ చేయాలంటే ఆ మెసేజ్ని నేను డీటెయిల్గా గూగుల్లో ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో పెట్టుకున్నాను వాళ్ళకి ఇంగ్లీష్లో పంపించాలి కాబట్టి ఆ నేను తెలుగు నుంచి తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఒకవేళ మీరు అలా కన్వర్ట్ చేసి ట్రాన్స్లేట్ ద్వారా పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం లేదు మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అంటే మీరు అలా ట అలా టైప్ చేసి కూడా పెట్టుకోవచ్చు సో నేను ఆ మ్యాటర్ని మన డ్యూక్ బడి వెబ్సైట్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి కాపీ చేసి ఈ మెసేజ్ రూపంలో ఈ మెసేజ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో పేస్ట్ చేయండి ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్లో సమ్ కరెక్షన్స్ అండ్ చేంజెస్ మీరు చేయాల్సి ఉంటుంది సో ఆ మెసేజ్ వచ్చేసి ఇదన్నమాట హలో సార్ మై నేమ్ ఈజ్ రవి ఐ ఐఆమ్ ఏ వెబ్ డెవలపర్ ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఐ సా యువర్ వెబ్సైట్ రీసెంట్లీ ఇట్స్ గుడ్ సో ఈ విధంగా నేను తెలుగు టు ఇంగ్లీష్ ఇలా కన్వర్ట్ చేసుకున్నాను వెబ్సైట్లో ఇస్తాను దీన్ని మీరు కాపీ చేసి సో ఇక్కడ రవి అనే నేమ్ దగ్గర మీ నేమ్ యాడ్ చేయండి అండ్ వాళ్ళ వెబ్సైట్ ఐసా యువర్ వెబ్సైట్ యువర్ వెబ్సైట్ ఈజ్ యువర్ వెబ్సైట్ అని పెట్టేసి వాళ్ళ వెబ్సైట్ ఏదైతే నేమ్ ఉంటుందో వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత గూగుల్ స్పీడ్ ఇన్సైట్ ద్వారా మీ వెబ్సైట్ నేను చెక్ చేశాను మీ వెబ్సైట్ పర్సంటేజ్ నేను చూశాను అది ఫార్టీ సిక్స్ ఉంది దాన్ని మేము ఇంప్రూవ్ చేయగలము సో మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అండ్ ఇది నా ఈమెయిల్ అడ్రస్ అని మీరు దీన్నే కాపీ చేసి వెబ్సైట్ నుంచి కాపీ చేసి ఓకే దీంట్లో మీరు మాడిఫై చేయాల్సింది జస్ట్ మీ నేమ్ అండ్ మీరు ఏ వెబ్సైట్కి అయితే చూశారో గూగుల్ ఇన్సైట్ చేశారో ఆ వెబ్సైట్ నేమ్ అండ్ ఆ పర్సంటేజ్ సో అది కాపీ చేసుకొని వెబ్సైట్ నుంచి ఈ మెసేజ్ని వాళ్ళకు సెండ్ చేయండి ఆ తర్వాత మీకు వాళ్ళు మెయిల్ అనేది చేయడం జరుగుతుంది మీకు మీరు ఏదైతే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళ మెయిల్ నుంచి మీకు మెయిల్ అనేది చేయడం జరుగుతుంది మీరు ఆ మెయిల్ నుంచి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్స్ ఇలా ఇచ్చుకొని మీ కన్వర్జేషన్ క్లియర్గా ఇంకా మాట్లాడుకోవచ్చు ఓకే ఇది వాళ్ళకు అవసరం ఉంటేనే వాళ్ళు ఓకే అంటారు లేదు అంటే మీరు వేరే వెబ్సైట్ చూసుకోవటమే మీరు వెబ్సైట్ని చూడటానికి ఏం మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇలా చూడటం అన్నీ ఫ్రీయే గూగుల్లో చూడటం కూడా ఫ్రీయే సో దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని వెబ్సైట్స్ అయినా చూడొచ్చు దీని నుంచే మెయిల్ రావాలి దీని నుంచే రిప్లై రావాలని దీనికోసం వెయిట్ చేయకండి ఇలా మల్టిపుల్ వెబ్సైట్స్ మీరు ట్రై చేయండి ఫైనల్గా మీరు మేల్ వచ్చిన తర్వాత కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేసి మనీ అనేది మాట్లాడుకొని ఇప్పుడు ఆ వర్క్ని ఎవరితో చేయించాలి ఓకే మీకైతే ఈ వర్క్ రాదు ఆ వర్క్ని ఎవరితో చేయించాలి ఎలా చేయించాలి అనేది మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం ఓకే ఈ వర్క్ మీకు రాదు టెన్త్ కానీ ఇంటర్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు అని అన్నాను కదా సో వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ ప్రాసెస్ని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు దానికి ఓఎల్ఎక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ స్టోర్ నుంచి ఆల్మోస్ట్గా ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది ఓఎల్ఎక్స్ సో ఆ ఓఎల్ఎక్స్ యాప్ నుంచి మనం ఎలా చేయాలి నేను ఓఎల్ఎక్స్ యాప్ని ఓపెన్ చేస్తాను ఇందులో స్టార్టింగ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు మీ మొబైల్ నుంచి లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ నుంచి సైన్ అప్ చేసుకోమని అడుగుతుంది మీరు అలా సైన్ అప్ చేసుకొని చాలా ఈజీయెస్ట్ వేగా సైన్ అప్ చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత మీ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు నియర్ బై కొంచెం టాప్ సిటీస్ ఉన్న లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని కింద సెల్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి మోర్ కేటగిరీస్ దాన్ని క్లిక్ చేయండి జాబ్స్ అనే టైటిల్ని క్లిక్ చేయండి సో ఇక్కడ వచ్చేసి మనకు వెబ్ డెవలపర్స్ కావాలి సో ఆ టైటిల్ అనేది ఇక్కడ ఎక్కడ లేదన్నట్టు సో మీరేం చేస్తారంటే అదర్ జాబ్స్ని క్లిక్ చేసి కింద ఓకే శాలరీ పీరియడ్ అంటే మంత్లీ పెట్టేసేయండి తర్వాత పొజిషన్ టైప్ వచ్చేసి కాంట్రాక్ట్ అంటే మనం వాళ్ళకు పర్ మంత్లీ శాలరీ అయితే ఇవ్వము కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మనం కాంట్రాక్ట్ వాళ్ళతో వర్క్ చేయించుకొని వాళ్ళకు మనీ అనేది ఇస్తాం మనకు వర్క్ వచ్చినప్పుడే మనం చేపిస్తాం కాబట్టి కాంట్రాక్ట్ అని పెట్టుకోండి ఆ తర్వాత శాలరీ మినిమం ఒక టెన్ థౌజండ్ పెట్టుకోండి స్టార్టింగ్లో తర్వాత మీరు బాగా సైట్స్ సర్చ్ చేయగలిగి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఓఎల్ఎక్స్లో పర్ ఒక నంబర్ మీద టూ యాడ్స్ పెట్టుకోవచ్చు పర్ మంత్కి లేదు మేము ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ సర్చ్ చేసి ఉన్నాము చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అలాంటి వెబ్సైట్స్ మీద మాకు ఇంకా వెబ్ డెవలపర్స్ కావాలి అంటే మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కదా అలా ఆ వాళ్ళ నెంబర్ మీద ఓఎల్ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళ మొబైల్లో ప్రతి నెంబర్ మీద టూ టూ అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసేది అడ్వర్టైజ్మెంట్ మనకు వెబ్ డెవలపర్స్ కావాలి ఓకే మనకు వర్క్ చేసుకోవడానికి వెబ్ డెవలపర్స్ కావాలి కాబట్టి మనం ఈ అడ్వర్టైజ్ని క్రియేట్ చేస్తున్నాము ఓకే ఇది శాలరీ టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ అని పెట్టుకోండి ఓకే తర్వాత టైటిల్ వచ్చేసి నీడ్ వెబ్ డెవలపర్ మనకు ఎవరు కావాలంటే వెబ్ డెవలపర్ అని పెట్టుకుంటాం తర్వాత డిస్క్రైబింగ్ డిస్క్రైబ్ వాట్ యు ఆర్ సెల్లింగ్ ఓకే ఇక్కడ వచ్చేసి మ్యాటర్ ఆల్రెడీ నేను టైప్ చేసుకుని పెట్టుకున్నాను దాన్ని నేను పేస్ట్ చేస్తాను ఐ వాంట్ వెబ్ డెవలపర్స్ టు డూ ఇంక్రీజ్ టు వెబ్సైట్ స్పీడ్స్ అండ్ అదర్ వర్క్స్ ఓకే వెబ్సైట్కి వెబ్సైట్కి సంబంధించిన వర్క్స్ కూడా చేయాలి అని పెట్టాను సో ఇది డిస్క్రైబ్ అయినట్టు మీరు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయండి ఓకే అలోని క్లిక్ చేయండి సో నేను ఇంతకుముందు ఇది వెబ్ డెవలపింగ్కి సంబంధించిన జాబ్ కాబట్టి అలాంటి ఫోటోని మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి ఆ వెబ్ డెవలప్మెంట్ ఫోటోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ క్లిక్ చేయండి చేసిన తర్వాత మీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ని మీరు పెట్టుకోండి నెక్స్ట్ క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇది నా నేమ్ అండ్ ఇది నా నంబర్ ఇక చూడండి పోస్ట్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే మీ యాడ్ అనేది డిస్ప్లే అయిపోతుంది ఓకే ఈ యాడ్ త్రూ ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ చేస్తారో వెబ్ డెవలపింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు ఆ వెబ్ డెవలపర్స్తో మీరు ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి కాంటాక్ట్లో ఉండండి ఎలా తీసుకోవాలి అంటే ఆ వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడే కంటే ముందు మీరు మీరు ఒక డిసిషన్ తీసుకోండి తక్కువ ప్రైజ్లో ఏ విధంగా చేయాలో థింక్ చేసి మీరు ఒక ప్రైజ్కి ప్రైజ్ మాట్లాడుకొని ఓకే నేనైతే మీకు ఇంతిస్తానన్నా బ్రదర్ కొంచెం ఇలా చేసి అని ఇలా మాట్లాడుకొని రెడీగా ఉండండి ఆ తర్వాత మీ వర్క్ మీరు చేయండి డైలీ రెగ్యులర్గా వెబ్సైట్ సెర్చ్ చేసి డిఫరెంట్ పేజెస్ని సెర్చ్ చేసి అలా పేజ్ ఇన్సైట్స్లో సెర్చ్ చేసి వాళ్ళ వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళ రిజల్ట్స్ని మీరు మీ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత వెబ్ డెవలపర్తో ఇలా కాంటాక్ట్ అవ్వండి అన్న నేను ఈరోజు ఇన్ని సెర్చ్ చేశాను ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు వర్క్ చేసుకునేటట్టు ఉండాలి ఈయన వెబ్ డెవలపర్ కదా ఈయన చేసుకున్నాడు అంటే ఇతను చేసుకుంటారు మీరు చేస్తారు ఓకే ఇతని ఆర్డర్స్ ఇతనికి ఉంటాయి మీ వర్క్ ఉంటుంది ఓకే ఇతని ఆర్డర్స్ ఇతను కంప్లీట్ చేసుకుంటూ మీ వర్క్ కూడా చేస్తారు ఓకే ఎవరు ఎంతమంది చేసుకున్నా కూడా అక్కడ అయిపోతుంది అనే ఆప్షనే ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు ఎన్ని వెబ్సైట్స్కైనా చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా మీరు మొబైల్లో చేయాల్సిన ప్రాసెస్ సో ఇదంతా మీరు వీడియో చూసిన తర్వాత మీకు వచ్చే డౌట్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ సార్ వెబ్సైట్ వాళ్ళది ఈ వెబ్సైట్ని డిజైన్ చేయటం కానీ డెవలప్ చేయటం కానీ ఇదంతా చేశారు ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోలేరా అంటే చేసుకుంటారు నేను దానికి కాదనట్లేదు చేసుకుంటారు అది ఓన్లీ టెన్ పర్సెంటేజ్ మాత్రమే చేసుకుంటారు ఓన్లీ టెన్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ చూడండి మీరు కాన్సెప్ట్ మీదైనా ఇప్పుడు స్విగ్గీ జొమాటో వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి ఓఎల్ఎక్స్ వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా ఆ వెబ్సైట్కి అంటే ఆ వెబ్సైట్లో ఉన్న కాన్సెప్ట్ వాళ్ళది కానీ వర్క్ వాళ్ళది కాదు కాన్సెప్ట్ వాళ్ళదే కానీ వర్క్ వాళ్ళది కాదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాన్సెప్ట్ని ఒక కంపెనీకి ఇస్తారు ఆ కంపెనీ వాళ్లకు మాకు ఈ విధంగా వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వండి అని ఒక కంపెనీకి ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు ఈ వెబ్సైట్ ఓనర్ ఉంటారో వాళ్ళకి వెబ్సైట్ ని డిజైన్ చేసిస్తారు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా డెవలపింగ్ అండ్ డిజైనింగ్ చేసిస్తారు ఇలా నైంటీ జరుగుతుంది టెన్ పర్సంటేజ్ మాత్రమే వాళ్ళ కాన్సెప్ట్ని వాళ్ళే వెబ్సైట్గా డిజైన్ చేసుకుంటారు తప్ప నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్సెప్ట్ని వేరే కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ త్రూ వెబ్సైట్ని డిజైనింగ్ అండ్ డెవలపింగ్ చేయించుకుంటారు ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి ఒకటా రెండా అని కాదు మీరు ఎన్ని మీరు ఎన్ని సర్చ్ చేయగలిగితే అన్ని వెబ్సైట్ అన్ని వెబ్సైట్ని మీరు సర్చ్ చేయగలరు వాటి మీద కొంచెం వర్క్ చేసి మనీ సంపాదించుకోగలరు ఓకే నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటిదంటే మీకు సార్ మరి వాళ్ళు ఎలా వర్క్ ఇస్తారు సార్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా మరి వాళ్ళకి ఇస్తుండొచ్చు కదా మనకెందుకు ఇస్తారు అంటే ఇక్కడ చూడండి మీకు టూ పార్ట్గా నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను ఒకటి కంపెనీస్ రెండు ఫ్రీలాన్సర్స్ అంటే మన ఈ ఎవరైతే వెబ్సైట్ ఓనర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ పెద్ద ఏ ఉంటే పెద్ద కంపెనీస్కి ఇచ్చి వాళ్ళ వర్క్ని కానీ స్పీడ్ని కానీ ఇంక్రీజ్ చేయించుకుంటారు ఒకవేళ చిన్న వెబ్సైట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక్కొక్కరిగా ఫ్రీ ని సెలెక్ట్ చేసుకొని మాకు కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసేయండి మాకు ఎస్సీఓ డెవలప్ చేసి ఇవ్వండి అని ఫ్రీ లాన్సర్ కాంటాక్ట్ అవుతారు ఈ వెబ్సైట్ డెవలపింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్కి ఎక్కువ అమౌంట్ని ఛార్జ్ చేస్తాయి ఫ్రీ లాన్సర్స్ ఎవరైతే ఉంటారో చిన్న కంపెనీస్ కాబట్టి మనం బేరం చేసుకున్నట్టు చిన్న కంపెనీస్ వాళ్ళు ఈ ని కాంటాక్ట్ అవుతారు సో చిన్న చిన్న వెబ్సైట్స్ ఒకటా రండాని కాదు లక్షల్లో ఉంటాయి అయిపోతాయేమో ఎవరైనా చేసుకుంటారేమో అని టెన్షన్ పడకండి చాలా అంటే చాలా మీరు సర్చ్ చేసే కొద్దీ దొరుకుతూనే ఉండే వెబ్సైట్స్ సో ఇక్కడ చూడండి మార్కెట్లో మనం ఎక్కడ తక్కువకి ఇస్తే ఎక్కడనే కొంటాం మనకు వాళ్ళు వర్క్ అలానే ఇస్తారు సో మనం మీరేం చేయాలంటే మోస్ట్లీ మీకు తక్కువ లాభం వచ్చినా సరే తక్కువ చేసి ఇవ్వండి ఎక్కువ లాభం ఆశించకుండా తక్కువ చేసి ఇవ్వండి మీకు ఆర్డర్స్ ఇంకా ఎక్కువ వస్తాయి తక్కువకే చేసి ఇవ్వడానికి ట్రై చేయండి ఒక వెబ్సైట్ దగ్గర వన్ ఆర్ టూ థౌజండ్ మిగిలిన చాలు సో ఫైనల్గా వచ్చేసి పేమెంట్ ఓకే మనీ ఎలా తీసుకుంటాము మీకు పేమెంట్ అనేది వాళ్ళు ఎలా అయినా చేయవచ్చు పేమెంట్ మోడ్ చాలా ఉంటాయి కదా బ్యాంక్ కానీ తర్వాత నెఫ్ట్ కానీ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్స్ అలాంటివి యూజ్ చేసి కానీ లేకపోతే ఫోన్పే గూగుల్ పే లాంటివి కానీ వాళ్ళు ఎలా అయినా చేయవచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ మీరు ఓఎల్ఎక్స్లో ఒక అడ్వర్టైజ్ ఇచ్చిన తర్వాత మీకు ఎవరైనా కాంటాక్ట్ అవుతారు వెబ్సైట్ డెవలపర్ వాళ్ళు ఆ వెబ్సైట్ డెవలపర్తో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి భయ్యా ఆర్ బ్రదర్ ఆర్ సార్ ఏదైనా సరే నేను మీకు రెగ్యులర్గా సైట్స్ ఇస్తుంటాను నాకు కొంచెం తక్కువ అమౌంట్కి మీకు చిన్న లాభం తీసుకొని తక్కువ లాభం తీసుకొని నాకు తక్కువ అమౌంట్కి స్పీడ్ని ఇంక్రీజ్ చేయడానికి వర్క్ చేసి ఇవ్వండి అని మాట్లాడుకోండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక వెబ్సైట్ చూశారు ఆ వెబ్సైట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ డెవలపింగ్కి టెన్ థౌజండ్ ఇస్తా అని చెప్పారు ఆ టెన్ థౌజండ్లో మీరు అడ్వాన్స్ తీసుకోండి ఒక టూ థౌజండ్ ఆ టెన్ థౌజండ్లో మీరు టూ థౌజండ్ అడ్వాన్స్ తీసుకుంటారు ఆ టూ థౌజండ్లో వన్ థౌజండ్ అడ్వాన్స్ ఓఎల్ఎక్స్ వెబ్ డెవలపర్కి థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ ఇస్తారు వర్క్ స్టార్ట్ చేయిస్తారు మిగిలిన థౌజండ్ రూపీస్ మీ దగ్గర ఉంటాయి మిగిలిన ఎయిట్ థౌజండ్ ఎప్పుడంటే మీరు ఈ వర్క్ వాళ్ళ వెబ్సైట్ స్పీడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసిస్తారో అప్పుడు ఆ రిమైనింగ్ ఎయిట్ థౌజండ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఎయిట్ థౌజండ్లో మీరు ఇతనికి ఒక ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఓఎల్ఎక్స్ వెబ్ డెవలపర్కి ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఇంతకుముందు వెయ్యి ఇచ్చినారు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఇవ్వండి సిక్స్ థౌజండ్ అవుతాయి మిగిలిన ఫోర్ థౌజండ్ మీరు తీసుకోండి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను టెన్ థౌజండ్కి సిక్స్ థౌజండ్ అతనికి ఇచ్చి ఫోర్ థౌజే మీరు తీసుకోండి తక్కువ తీసుకోవడానికి ఒప్పుకోండి స్టార్టింగ్లో మీకు చిన్న లాభం వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి మీకు ఎలా డీలింగ్ చేయాలో రాకపోతే ఓఎల్ఎక్స్ వెబ్ డెవలపర్ని అడగండి మనం బ్రదర్ నేను ఒక వెబ్సైట్ చూశాను ఆ వెబ్సైట్ ఇలా ఉంది అనే షాట్ అతనికి పంపించి వాట్సాప్ చేసి అతని కాంటాక్ట్ నెంబర్ ఎలాగో మీ దగ్గర ఉంటుంది మాట్లాడుకుంటారు ఇలా ఉంది మరి ఎంత అడగమంటారు మరి ఈ ప్రాబ్లంకి ఎంత తీసుకోమంటారని అడగండి తక్కువ మా తక్కువలో తక్కువ ఎంత తీసుకుంటారు అని అడిగి ఆ తర్వాత ఆ వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ అయ్యి సార్ ఇంత అమౌంట్ అయితే నేను ఫైనల్గా చేసిస్తాను అని వాళ్ళతో మాట్లాడండి అయితే మీకు ఇంగ్లీష్లో మాట్లాడటం కష్టంగా ఉంటే గూగుల్ ట్రాన్స్లేట్ చాలా యూజ్ అవుతుంది మీకు గూగుల్ ట్రాన్స్లేట్లో మీకు మీరు తెలుగులో ఏదైతే పైన సెర్చ్ చేస్తారో తెలుగు టు ఇంగ్లీష్ పెట్టుకోండి తెలుగులో మనం ఏదైతే మాట్లాడతామో తెలుగులో మనం ఏదైతే టైప్ చేస్తామో అది ఎగ్జాక్ట్లీగా ఇంగ్లీష్లో అలానే వస్తుంది సో మనం అదర్ కంట్రీస్ వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమడిగారు అడిగారు అనేది వాళ్ళ క్వశ్చన్ని మనం ఇక్కడ టైప్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేయొచ్చు మనం వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కూడా తెలుగులో టైప్ చేసి ఆ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని వాళ్ళకు ఫార్వర్డ్ చేయొచ్చు ఆ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని వాళ్ళకి టైప్ చేసి ఇవ్వచ్చు సో మనీ సంపాదించాలంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ స్కిల్ మనం మనీ సంపాదించాలంటే కొంచెమైనా హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మనకు మనీ వస్తాయి హార్డ్ వర్క్ చేయందే ఈజీగా మనీ సంపాదించడానికి ఎక్స్పెక్ట్ చేయకండి అలా మనం ఈజీగా అనుకుంటే అవి ఈజీగానే వెళ్ళిపోతాయి రావు మనకు కొంచెం హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది మీరు ఎంత సర్చ్ చేయగలిగి ఎన్ని వెబ్సైట్స్కి రిజల్ట్స్ తెచ్చుకోగలిగి ఆ వెబ్సైట్స్ మీద మీరు ఎంత రీసెర్చ్ చేయగలిగితే ఎంత లోతుకు సర్చ్ చేయగలిగితే అంత రిజల్ట్స్ని మీరు పొందుతారు ఇంకా కామెంట్స్ వస్తాయి ఎట్లా అంటే ఇది వర్క్ అవ్వట్లేదు ఇది నేను చేసిన అయితే లేదు అని అంటారు వాళ్ళు ఎలా అంటే వన్ ఆర్ టూ వెబ్సైట్స్కి ట్రై చేసి తర్వాత వదిలేస్తారు అలా చేయకండి మీరు వర్క్ దీంతోపాటు ఇది ఎంత అసలు డేలో వన్ అవర్ చాలు మీరు ఇలా చేయటానికి ఓకే ఎన్ని వెబ్సైట్స్ చేయొచ్చు వన్ అవర్లో ఎన్నో వెబ్సైట్స్ చేయొచ్చు కానీ మీరు వీక్లీ వారానికి ఒకటి లేకపోతే అసలు నెలకు వన్ అవర్ టూ వెబ్సైట్స్ ఇలా చేసి వదిలేస్తారు ఓకే మోస్ట్లీ మీరు అదర్ కంట్రీస్కి ట్రై చేయండి అదర్ కంట్రీస్ వెబ్సైట్స్కి ట్రై చేయండి సో జెన్యున్గా వర్క్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి మనకు డిఫికల్టీస్ ఏవైతే ఫీల్ అవుతామో డిఫికల్టీస్ లాగా ఏవైతే వర్క్స్ ఫీల్ అవుతామో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వాళ్ళు అలాంటి డిఫికల్టీస్ ఉన్న వర్క్నే మీరు చేయడానికి ఇష్టపడండి ఖచ్చితంగా మనీ అనేవి వస్తాయి ఓకే డన్ హ్యావ్ ఎ నైస్ డే ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన డ్యూక్ బడి జాబ్స్ వెబ్సైట్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ పెడుతున్నాను మీరు నాకు ప్రతి డౌట్కి కాల్ చేయకండి ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి నేను వేరే వర్క్లో ఉంటాను ఆ వాట్సాప్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను డన్